విజయనగరం జిల్లా పార్వతీపురంలో దుండగులు రెచ్చిపోయారు. మహిళా మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లారు కేటుగాళ్లు. పార్వతీపురం నుంచి విశాఖపట్నం వెళ్లిన వృద్ధ దంపతులు ట్రైన్లో తిరుగు ప్రయాణమయ్యారు. విజయనగరంలో ట్రైన్ దిగుతుండగా మహిళా మెడ చూసుకోగా తాను ధరించిన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించింది. మహిళా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నా పేరు ప్రియంవద. మేము వైజాగ్ పెళ్ళికి వెళ్ళాం. అట్నుంచి ట్రైన్ లో వస్తుండగా పార్వతీపురం టౌన్ స్టేషన్ లో దిగాము. దొంగోడు నా మెడలో నన్ను తిరగదోసి నా మెడలో బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు. 7 తులాలు ఉందండి.